వేరు వేరు భావనకి కారణం అద్వైతం మనకు అర్థం కాకపోవడం. అది ప్రధానమైనటువంటి విషయం. నాకు సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక అద్వైతం పూర్తిగా అర్థమైంది. కొన్ని లక్షలు ఇచ్చాం, అపార్ట్మెంట్ ఇచ్చాం, కూర్చున్నాడు కాగితాలు చూశా, 20 అపార్ట్మెంట్లు ఉన్న 500 గజాల స్థలం, అందులో 25 గజాలు నా పేరు రాశారు. నేను వెంటనే బిల్డర్ని అడిగా, ప్రకాష్ గారు నా 25 గజాలు ఏవి అన్న, ఎక్కడ చూపిస్తామండి అన్నాడు. అందులో 20 అపార్ట్మెంట్లు కట్టాక నా 25 గజాలు నాకు ఇవ్వండి, డబ్బు తీసుకున్నారు కదా మీరు అన్నాను. ఎలా చూపిస్తామండి అంటే, ఇప్పుడు ఇంత 25 గజాలు ఉన్నట్టా లేనట్టా, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు. మరి శంకరాచార్య చెప్పింది కూడా అదే కదా, ప్రపంచం పారమార్థికంగా లేదు రాబ్బా, వ్యవహారికంగా ఉంది అన్నారు. ఇంకా అర్థం కావాలంటే అపార్ట్మెంట్ మధ్యలో కూర్చున్న కుర్చీ వేసుకుని ఇచ్చాం కదా 25 లక్షలు, కూర్చోవాలి కదా. కూర్చున్నాక చూసా ఈ అపార్ట్మెంట్ నాదేనా, కాపోలేమంటే గరికపాటి నరసింహారావు సన్న సూర్యనారాయణ అని రిజిస్ట్రేషన్ జరిగింది కదా, డబ్బులు ఇచ్చాం కదా, కానీ నాది కాదని అర్థమైంది. ఈ గోడ చూశా, ఆ గోడ నాది కాదు, అక్కడ పక్కన సరిపడికల పాపయ్య ఇంకోడు ఉన్నాడు, గోడ కామన్, ఏమన్నా మీకు కొడితే వాడు వస్తాడు సప్పుడు అవుతుంది. పోనీ ఈ గోడ నాదేనా, ఇక్కడ దగ్గుబల్లి దొగ్గాయని ఇంకోడు ఉన్నాడు, కాస్త సప్పుడు అయితే వాడు వస్తాడు, ఈ గోడ నాది కాదు. పోనీ పైన నాదేనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు, ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని సప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోపడుతూ ఉంటాను. పోనీ కింద నాదేనా, కాళ్ళు నావే, నేల నాదే, కింద ఇంకోడు ఉన్నాడు, నేనేదైనా సప్పుడు చేస్తే వాడు వస్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని. ఎంత ఆశ్చర్యం అండి, 30 లక్షలు ఇచ్చామా, ఈ గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు, పైన నాది కాదు, కింద నాది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి ఇది నాది అనుకుంటున్నావే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనడానికి ఇంకేమైనా కావాలా? అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాక అర్థం.